हाय फ्रेंड्स वेलकम टू अवर यूट्यूब चैनल फ्रेंड्स मैं एटीएम नीचे अमाउंट एला विथड्रा चेयली अने विषयानी तेजकना ओके अंड दीन कंटे मुझे नैन आलरेडी वीडियो चैसा एटीएम डिपॉजिट चेयरने एसबीआई अकाउंट की संबंधी ओके इनके इंतना डिपॉजिटे आ वीडियो चूँगी आ वीडियो या लिंक डिस्क्रिप्शन इच्छा ओके अभी चूँगी फ्रेंड्स ओके इंका लेट चेक मैं वीडियो स्टार्ट चाहूँ फस्ट मन एटीएम कार्ड इंसर्ट चेयर फ्रेंड्स एटीएम कार्ड इंसर्टा दिन रिमूव चयकू योर ट्रांसाक्ष गेटिंग प्रासेस डू नॉट रिमूव युवर कार्ड वस्तु अद्पोना इकोचे मन की कोई आपशन वस्तम इक बैंकिंग बैलेंस ट्रांसफर पिन जनरेशन इन मैं विथ्रा चेयरेंटे बैंकिंग क्ली ओके दिन तरह इक लांग्वेज सेलैक्टी हिंदी सेलैक्ट ओके इन एंटर एनी नंबर वे 10 यानी 25 यानी अला उठा एग्जापल 25 एंटर से एसएम यानी क्ली इन मैं पिन्न एंटर से मैं एटीएम पिन्न उठा फोर डिजिट एंटर से इला वस्तम डिपॉजिट चेयला ट्रांसफर चेयला पिन चेंजा इलावी उठाई इकड़ क्या विथड्रॉल सेकंड ऑप्शन सेकंड ऑप्शन क्ली सेकंड ऑप्शन पेटीएम की उठा सो अभी चूसको चेयरें ఇక్కడ కరెంట్ అకౌంట్ సేవింగ్ అకౌంట్ మాక్సిమం మనం ఇండివిడ్యువల్ కి సేవింగ్ అనే ఉంటది ఇన్ కేస్ మీ కరెంట్ అకౌంట్ ఉంటే కరెంట్ అకౌంట్ ని చూస్ చేసుకోండి సేవింగ్ దానికి క్లిక్ చేయాలి ఫ్రీ జెంటర్ అమౌంట్ ఉంది ఇప్పుడు 1000 చేస్తున్నాము ఓకే ఫ్రీ జెంటర్ అమౌంట్ 1000 ఎంటర్ చేశాము ప్రెస్ షిఫ్ట్ ఎస్ అని ఉంది అన్నమాట అంటే కరెక్ట్ అయితే ఎస్ అని లేకుంటే నో అని క్లిక్ చేయాలి ఇన్ కేస్ మనం మైండ్ చేంజ్ చేసుకొని ఇంకా వేరే అమౌంట్ మార్చాలనుకుంటే ఇక్కడ క్లియర్ అని ఉంది కదా క్లియర్ అని క్లిక్ చేయాలి ఓకే క్లియర్ అని ఉంది దీని మీద క్లిక్ చేస్తే అది వెళ్ళిపోతుంది ఇంకేస్ క్యాన్సిల్ అని క్లిక్ చేస్తే మాత్రం ట్రాన్సాక్షన్ మొత్తం మనం మళ్ళీ ఫస్ట్ నుంచి చేయాల్సి వస్తుంది ప్రెస్ ఈ ఫేస్ అని ఉంది కదా సో నేను దానిపైన క్లిక్ చేస్తున్నాను యువర్ ట్రాన్సాక్షన్ ఈజ్ బిగిన్ ప్రాసెస్ ప్లీజ్ వెయిట్ ఓకే వెయిట్ చేస్తే మనకి ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయ్యి మన అకౌంట్ నుంచి డెబిట్ అయితే ఆటోమేటిక్గా అమౌంట్ అనేది వచ్చేస్తుంది చూడండి ఏటీఎం మెషిన్ సౌండ్ కూడా మనకి వినపడుతుంది ఫ్రెండ్స్ ఇది ఎలా విత్డ్రా చేసుకోవాలి మన అమౌంట్ వచ్చేసింది అమౌంట్ వచ్చేసాక యూ కెన్ రిమూవ్ యువర్ కార్డ్ అని ఉంది ఓకేనా చెక్ చేసుకోవాలి బ్యాలెన్స్ చూపించాలా లేదా అని చెప్పేసి ఎస్ అని కొడితే మనకి ఇక్కడ అవైలబుల్ బ్యాలెన్స్ చూపిస్తుంది నో అని కొడితే ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయిపోయి మనకి ఏటీఎం కార్డ్ తీసుకోవడానికి ఛాన్స్ ఇస్తుంది ఓకే అయిపోయింది సెక్యూరిటీ కోసం దీనికైనా మంచిది ఒకసారి క్యాన్సిల్ అని క్లిక్ చేసేయండి ఓకే ఫ్రెండ్స్ ఇది ఇవాళ మన వీడియో హోప్ మీకు అందరికీ ఇది నచ్చింది అనుకుంటున్నాను ఓకే ఇన్కేస్ మీకు నచ్చకుండా ఉంటే కామెంట్ చేయండి ఏం మిస్టేక్ చేశానో మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ తెలియని వాళ్ళకి షేర్ చేయండి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ జై హింద్.